Hi everyone, good morning, welcome to Archana School Alumni Association YouTube channel. Friends, ee roju meeto oka manchi kathanu panchukovalanukuntunnanu. Ee katha 1979-80 samvatsaram lo లాతూర్లో మహారాష్ట్ర పబ్లిక్ స్కూల్లో నేను పనిచేసేటప్పుడు రామాంజనేయ దడపే అనే ఒక మిత్రుడు ఉండేవారు. ఆయన అందరూ దడపే గారు అని పిలిచేవారు. వారు మహారాష్ట్రీయను, ఒక మంచి మ్యూజిషియను, మంచి సింగరు, ఒక మంచి రైటర్ కూడాను, అట్లాగే పిల్లలకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి ఉపాధ్యాయుడు కూడా. నేను మొదట అక్కడ చేరిన కొత్తల్లో ఆయనను చూస్తే నాకు చాలా ఫ్యాసినేటింగ్గా ఉండేది. పిల్లలతో ఎంత హ్యాపీగా ఉంటాడో, మిగతా టీచర్స్ తోటి అందరితోటి అంతే హాయిగా ఉండేవాడు. బ్రహ్మచారి, పెళ్ళి కాలేదు, నాకంటే ఒక 10 ఏళ్ళు వయసులో పెద్ద ఉండొచ్చు అనుకుంటాను. బహుశా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఒకరోజు ఉదయాన్నే ప్రిపరేటరీ క్లాస్ ముందుకు వెళ్తూ వెళ్తూ ఆయన రూమ్కి వెళ్ళాను. పక్క పక్కనే రూమ్స్లో ఉండేవాళ్ళము. రూమ్కి వెళ్తే ఒక మ్యాగజైన్ నుంచి స్టోరీ చదువుతున్నాడు. ఏంటండి స్టోరీ అని అడిగాను. అడిగితే ఇది నేను రాసిన స్టోరీనే, మరాఠీ స్టోరీ, మరాఠీ పత్రికలో పడింది అన్నాడు. అయితే చదివి వినిపిస్తారా నాకు అన్నాను. అంటే మామూలు స్టోరీనే చెప్తారులే నీకు అన్నాడు. అలా కాదు, మీరు వర్డ్ బై వర్డ్ చదువుతూ నాకు ఇంగ్లీష్లో చెప్పండి, నేను దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తానన్నాను. అప్పటికి నేను ఏ కథ కానీ కమామిష్ కానీ రాయలేదు. కాదంటే ఎప్పుడో చిన్నప్పుడు కాలేజ్ డేస్లోనో లేదా ఆ టైంలో రాసుకున్న చిన్న చిన్న కవిత్వాలు, అవి తెలుసు మీకు, వాటిని కవిత్వాలు అందామో కవిత్వాలు అందామో తెలియదు. సో అలాంటి నేను ట్రాన్స్లేట్ చేస్తానండి, మీరు చెప్పండి అన్నాను. సో ఆయన ఏం చేశారంటే ఆ కథ చదువుతూ చదువుతూ దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుంటూ వెళ్ళారు. దాని పేరు మృత్యుంజయుడు. ఆయన మ్యూజిషియన్ కాబట్టి ఆ మ్యూజిక్ ద్వారా జబ్బులు నయం చేయొచ్చు, మ్యూజిక్ థెరపీని ఆధారం చేసుకుని ఒక మంచి కథ రాశాడు. నాకు కూడా ఆ కథ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్గా విన్నాను. సరే విని సాయంత్రం వరకు ఆ కథ నా మనసులో అలాగే మెదులుతూ ఉంది. సాయంత్రం ఇంటికి వచ్చేసి పని అంతా అయిపోయిన తర్వాత కూర్చొని ఆ కథను ఎలాగైనా మొత్తం నేను రాయాలి అని మొదలుపెట్టాను. దగ్గర దగ్గర తెల్లవారుజామున 2-3 గంటల వరకు కూర్చున్న, రాస్తూ దిద్దుతూ మళ్ళీ రాస్తూ. సో తెల్లవారుజామున 3-4 మధ్యలో కథ పూర్తి అయింది. ఒక గంటన్నరసేపు పడుకున్నా. వెంటనే లేచి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయనకు మామూలుగా 4 o'clock అట్లా లేచి అలవాటు, యోగాది చేసుకుంటాడు కాబట్టి. వెళ్ళి వెంటనే, సార్ నేను ట్రాన్స్లేట్ చేశాను, దడపే గారు చూస్తారా అన్నాను. అదేంటి ఉదయమే కదా స్టోరీ చదివింది, అంత తొందరగా ఎట్లా చదివాను అన్నాను. లేదండి నేను రాశాను చూడండి అండి, ఒక్కసారి చదివి వినిపించాను. చదివి వినిపిస్తే ఒక్కసారి ఆయన లేచి నన్ను గట్టిగా కౌగిలించుకొని, ఇది నీ ఒరిజినల్ స్టోరీనే, ఇది ట్రాన్స్లేషన్ కాదు, చాలా బాగుంది, నా దీంట్లో లేని విషయాలను చాలా కలిపి రాశావు, అవి ఎక్కడ పక్కన ఉన్నట్టు లేవు, పర్ఫెక్ట్గా దీనికి సూటబుల్ అయ్యేట్టుగా ఉన్నాయి, చాలా బాగుంది అని అన్నాడు. సరే దీన్ని పత్రిక పంపుతాము అన్నాను. అంటే ఏ పత్రికలు ఉన్నాయన్నాడు. విపుల ఉంది, ఆ రోజుల్లో అన్ని ట్రాన్స్లేషన్స్ని వేస్తున్నారు, విపుల పత్రిక పంపిస్తాను అన్నాను. అంటే ఓకే పంపన్నాడు. అయితే మీరు ఒక పత్రం రాసి వాళ్ళ, అది హామీ పత్రము, ఇది మీదేనని, మీకు అభ్యంతరం లేదని. అంటే వెంటనే పట నాకేం అభ్యంతరం లేదని ఒక లెటర్ రాశాడు. ఈ లెటరు ఆ ఇది రెండు విపులకు పంపించాను. అంత 2-3 నెలల్లోనే విపుల నుంచి నాకు 10 రూపాయల మనీ ఆర్డరు, దాడిపే గారికి 20 రూపాయల మనీ ఆర్డర్ వచ్చిందనమాట. మీ విపుల సెలవులో సెలెక్ట్ అయ్యారు మీరు మృత్యుంజయుడు అని. చాలా సంతోషం అనిపించింది. సరే ఆ విపుల పుస్తకం నాకు దొరికింది, నాకు పంపారు. దాన్ని పెట్టుకుని దగ్గర దగ్గర చాలా ఏండ్లు, అంటే 30-35 ఏండ్ల వరకు దాన్ని దగ్గరే పెట్టుకొని ఉండేవాడిని నేను. కానీ షిఫ్టింగ్లో ఎక్కడో పోయిందనమాట ఆ పుస్తకం. నాకు ఆ విపుల కథ ఎక్కడ దొరుకుతుందా అని ఎన్ని చోట్ల వెతికినా దొరకలేదు. డిసప్పాయింట్ అయిపోయా, ఇంకా దొరకదనుకున్నా. అయితే ఉన్నట్టుండి ఒకరోజు మొన్న లాక్డౌన్లో 2019 లాక్డౌన్లో
మన సిఏ ప్రసాద్ గారు మిత్రుడు, ఆప్త బంధువు, అందరినీ ఎక్కడున్నా హలో హలో అని పలకరించేటువంటి సహృదయుడు ఉదయాన్నే ఫోన్ చేసి, శాస్త్రి గారు మీ మంచి స్టోరీ దొరికింది, ఆ స్టోరీ నేను చదువుతున్నాను, చాలాసేపు చదువుతున్న అంతసేపు ఇదేది ట్రాన్స్లేషన్ కాదే, ఇది ఒరిజినల్ కథనే, దీంట్లో ఎందుకు వేశారా అని మృత్యుంజయుడు కథ చదువుతూ చాలాసేపు అలాగే ఉండిపోయి ఆ చివరి పేజీ వచ్చి చూసేటప్పటికీ ట్రాన్స్లేషన్ ఎవరు అంటే నందుల ప్రభాకర్ శాస్త్రి అని ఉంది. ఓ మీరేనా అనుకొని వెంటనే మీకు ఫోన్ చేస్తున్నాను. ఇది అద్భుతమైనటువంటి కథ, ఎక్కడ కూడా ఇది అనువాద కథలాగా లేదు, దీనికి 100% ఒరిజినల్ స్టోరీని, మేబీ ప్లాట్ మాత్రం మీరు తీసుకొని దీన్ని మీ సొంతంగా రాశారు, అప్పటికే మీలో ఇంత అద్భుతమైన రచనా శక్తి ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి చాలా థ్యాంక్స్ అనేటప్పటికీ నాకు ఎక్కడ లేని ఆనందం పొంగిపొర్లి, సార్ ఎట్లా చేస్తారు నాకు ఇది కావాలంటే, ఓకే అని చెప్పి ఆయన ముందు ఫొటోస్ పేజెస్ ఫొటోస్ తీసి పంపారు, తర్వాత ఇది పంపారు, చిట్ట చివరకు ఆ పుస్తకం కూడా నాకు వచ్చేటట్లు చేశారు. ఇదో ఇది ఆ పుస్తకము, ఆ కథ కూడా ఇది. చాలా చాలా నాకెంతో ఇష్టమైన నా మొట్టమొదటి కథ ఇది. అది నా సొంత కథ కాకుండా నా సొంత కథలాగే ఫీల్ అవుతాను. సో ప్రసాద్ గారికి, అట్లాగే మిత్రుడు దడిపే గారు ఎక్కడున్నారో తెలియదు, దడిపే గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మంచి స్టోరీ అందించినందుకు దడిపే గారికి, మళ్ళీ ఎక్కడో తప్పిపోయిన నా కథను నాకు అందించినటువంటి మిత్రులు ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఒక్కసారి వినండి, మ్యూజిక్ థెరపీ ద్వారా ఎట్లా రోగాలు నయం చేయొచ్చు అని ఒకప్పటి ఒక అద్భుతమైన ప్రక్రియను ఆ మిత్రుడు అద్భుతమైన కథలో తీసుకొచ్చాడు. అది మీకు అందిస్తాను, కేవలం వాయిస్ ఓవర్ ఇస్తాను, అంతకంటే దాన్ని చేయడానికి ఏం లేదు, వినండి చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మృత్యుంజయుడు. మృత్యుంజయుడు అన్న పేరు విన్నప్పుడల్లా నా కళ్ళ ముందు వింత సంఘటన మొదలవుతుంది. జీవితంలో ఎప్పుడు ఏ పదం విన్నా ఇంతగా చలించను నేను. సంగీతానికి పశుపక్షాదులను కూడా అలరించే శక్తి ఉందని అందరూ ఒప్పుకున్నా, సంగీతాన్ని నమ్ముకుని బ్రతికే నాలాంటి వాళ్ళ డొక్కలు ఎప్పుడూ వెన్నెముకకు అంటుకునే ఉంటాయి. అయినా నేను గర్వపడతాను ఆ మృత్యుంజయుడు అన్న పదం విన్నప్పుడు. దిగ్వాల్ మెదక్ జిల్లాలో ఓ కుగ్రామం, హైదరాబాద్కు బొంబాయికి మధ్య హైవేలో ఉంది. ఆ ఊరికి ఏ ప్రాముఖ్యత లేదు, ఆ ప్రజల్లో ఏ గొప్పతనము లేదు, కానీ ఆ ఊరి ప్రజలంతా గర్వపడేది ఒకే ఒక్క దాని గురించి. పెద్ద పెద్ద బస్టాండుల్లో ఆగని ఎక్స్ప్రెస్ బస్సులు అక్కడ ఓ నిమిషం ఆగుతాయి. పొద్దుపోని ఆ ఊరి ప్రజ ఆగిన ఎక్స్ప్రెస్లను చూసి బయటి ప్రపంచాన్ని అంచనా వేస్తుంటారు. ఏ హస్త సామగ్రి కూడైనా నా చేయి చూసి నీవు దిగ్వాలు వెళ్తావు అని ఉంటే అతని ముఖం మీదనే నవ్వి ఉండేవాడిని. కానీ విధివశాత్తు దిగ్వాలకు వెళ్లాల్సి వచ్చింది. కారణం, నాకు ఒకే ఒక మిత్రుడు రామన్న. రామన్న నేను చిన్ననాటి స్నేహితులం, ఒకే గురువు దగ్గర సంగీతం నేర్చుకున్న వాళ్ళం. అందున మా గురువుగారి పాదాలంటి ప్రమాణం చేశాం, ఎప్పుడూ మేము నేర్చుకున్న సంగీతం ఉదర పోషణార్థం వాడుకోబోమని. అందుకే రామన్న దగ్గరికి, అంటే దిగ్వాల్ వెళ్ళాను. రామన్న ఇల్లు చిన్నది, అక్కడే ఓ చిన్న పాఠశాల పెట్టాం. శాస్త్రీయ సంగీత సంస్కృతిని పాశ్చాత్య దేశవ్యాప్తంగా నెలకొల్పాలన్న ఉద్దేశంతో అక్కడైతే ఇల్లు అద్దెకు తీసుకునే అవసరం ఉండదు. పల్లెటూరు కాబట్టి జీవితావసరాలు సులభంగా తీరిపోతాయి అనే ఉద్దేశంతో 4 రోజులు ఇల్లు తిరిగి అందరినీ అభ్యర్థించి సంగీతం గొప్పదనాన్ని ప్రజలకు వివరించి విద్యార్థులను సేకరించాం. పాఠశాల మామూలుగానే మొదలైంది. రామన్న ఇంట్లో ఉన్న 2 గదుల్లో లోపలి గదిలో రామన్న హార్మోనియం తబలా నేర్పుతున్నాడు, ముందు గదిలో నేను గాత్ర సంగీతం నేర్పుతున్నాను. ఓ రోజు ఉషోదయాన విద్యార్థులందరినీ కూర్చోబెట్టి భాగేశ్రీ రాగాలాపన చేస్తున్నాను.
చల్లని పిండ్ల వాయువులు శరీరానికి సోకుతుంటే మెల్లిగా రాగాలాపన చేశాను. నన్ను నేనే మరిచిపోయి ఆలపిస్తున్నాను. విద్యార్థులలో గుసగుసలు బయలుదేరాయి. వాళ్లే సర్దుకుంటారని నా ఆలాపన మళ్ళీ ఆలాపనలో మళ్ళీ మునిగిపోయాను. ఈసారి ఇకిలింతలు సకిలింతలు మొదలయ్యాయి. నాలోని అహంకారం బుసలు కొట్టింది. ఇంతటి సంగీత విద్వాంసుడు సంగీతం నేర్పుతుంటే ఇకిలింతలు సకిలింతలా, నా సంగీతాన్ని అవహేళన చేస్తున్నట్టనే అనిపించింది. ఒక్కసారి కళ్ళు తెరిచి వాళ్ల వైపు చూశాను. నా నేత్ర భాష అర్థం చేసుకున్నట్టు నిశ్శబ్దంగా ఉండిపోయారు. అందరూ అటే గుమ్మం వైపు చూస్తూ. అప్పుడు తెలిసింది నాకు, నా సంగీతాన్ని కాదు చూసి కాదు వాళ్ళు నవ్విందని. గుమ్మం దగ్గర ఓ మధ్య వయస్కుడు చతికిలబడి కూర్చున్నాడు. నూనె రాసి వదిలిన ఉక్కు మనిషిలా ఉన్నాడు. అక్కడక్కడ నెరిసిన వెంట్రుకలు, కండలు తిరిగిన దేహం, కారు నలుపు, వింతైన కన్నులు, అలసిపోయిన ముఖం, ఉక్కు భీముడిలా ఉన్నాడు మనిషి. ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మమా ఈ విగ్రహాన్ని చూసి ఉంటే ఇంకో ఉక్కు భీముడిని చేయించకుండా ఈ భీముడినే ధృతరాష్ట్రుని దగ్గరికి పంపి ఉండేవాడేమో. దండాలండి శెట్ గారు, నా పేరు కూలి భీముడు, నారాయణ శెట్టి గారి దగ్గర కూలి చేసుకుంటూ ఉంటా అంటూ రెండు చేతులెత్తి నమస్కరించాడు. అయితే ఏం అన్నట్టు అతని వైపు కొంచెం తీవ్రంగానే చూశాను, నా మూడ్ పాడు చేసినందుకు. కానీ అతను అన్న పదం సేట్, ఆ సేట్ నా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. నాలుగు వేళ్లకు నాలుగు బంగారు ఉంగరాలు, మెడలో పసుపు పచ్చని బంగారు గొలుసు, కొట్టొచ్చినట్టు కనిపించే తిరునామం, తలకు టోపీ అతికించుకున్న చిరునవ్వు, రంగు వేసిన జుట్టు, సిల్క్ జుబ్బా, పైజమా, కొంచెం పరికించి చూస్తే ఆ సేట్ ఎవరో కాదు నేనే. కానీ ఆ చేతి ఉంగరాలలో ఎందరు అనాథల ఆక్రందన ఉందో, వాటికి పొదిగిన రాళ్లలో ఎంతమంది అనాథల హృదయ వేదన ఉందో, ఎంతమంది ఆడ కూతుర్ల పసుపు తాడు తెగిపోయి సేటు మెడలో గొలుసైందో, ఎన్ని పవిత్ర హృదయాలు చీల్చి వేలును అద్ది ఆ తిరునామం దిద్దుకున్నాడో, ఎందరికి టోపీ వేసి తన టోపీ తగిలించుకున్నాడో, ఎందరు లోకం ఎరుగని పసిపాపల చిరునవ్వులను నిర్దాక్షిణ్యంగా చిదిమి తన చిరునవ్వును తగిలించుకున్నాడో తలుచుకుంటే ఒళ్ళు జలధరించింది. తల విదిలించి మళ్ళీ చూశా భీముడి వైపు. సేఠ్ గారు, మీరు సంగీతం ఏ భాషలో నేర్పుతారు? ఆత్రంగా అడిగాడు భీముడు. సంగీతం ఏ భాషలోనైనా నేర్చుకోవచ్చు అన్నాను నేను. సేఠ్ గారు, అయితే నాకు కూడా సంగీతం నేర్పుతారా? ఆ కళ్ళలో ఆశ, అభ్యర్థన. ఎవరికి? నీకా సంగీతం? ఎక్కడో ఓ పాలు హేళన. అయితే సేఠ్ గారు, కూలివాడు సంగీతం నేర్చుకోను అర్హుడు కాడా? అమాయకంగా అన్న నా అంతరాంతరాలలో ఎక్కడో ముళ్ళులా గుచ్చుకుంది ఆ మాట. నోట మాట రాక అలానే ఉండిపోయాను. పిల్లలంతా, సార్ మేము వెళ్ళిరామా అంటే వాళ్ళను పంపి అలాగే కూర్చున్నాను. సేట్ గారు, నేను 8వ తరగతి కూడా చదువుకున్నాను. నువ్వు కూడా చదువుకున్నావా అనబోయి పెదవ వరకు వచ్చిన మాటను గుండెల్లోకి నెట్టివేశాను. ఎక్కడ అతను మళ్ళీ ఏం కులివాళ్ళు చదువుకోను అర్హులు కారా అంటాడేమో అనే భయంతో ఏదో అభ్యర్థిస్తున్నట్లుగా అలాగే నా వైపు చూస్తూ ఉండిపోయాడు. వెంటనే కాదనలేకపోయాను. ఒకప్పుడు మంచి పేరున్న పత్రికలన్నీ, నన్ను గురించిన పొగిడిన పొగడ్తలన్నీ నా కళ్ళ ముందు నిలిచాయి. శాస్త్రీయ సంగీత ప్రాశస్త్యాన్ని మారుమూల పల్లెలకు కూడా వ్యాపింపచేయాలని నడుము కట్టి నిలిచిన సంగీత రథసారథి, శిష్యత్వంలో ఏకలవ్యుని మించిన వాడు, మధుర గాయకుడు, నిష్పక్షపాతి, పల్లె ప్రజల పాలిటి సంగీత నిధి, పొగడ్తలన్నీ నా చుట్టూ చేరి గేలి చేస్తున్నాయి. అవకాశవాది, ప్రతిష్టాకాముకుడు, అవసరం వచ్చేటప్పటికి తోకముడిచే పిరికి పంద,
నీతి నిజాయితీ లేని నిర్భాగ్య జీవి. కాల్చిన గుణపాలు నా గుండెల్లో గుచ్చుకున్నాయి. కాదు కాదు కాదు, గట్టిగా అరిచాను. సేటుగారు, అయితే నాకు సంగీతం చెప్పడం మీ వల్ల కాదా? భీముడి ప్రశ్నకు మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాను. భీముడు, నీకు సంగీతం తప్పకుండా నేర్పుతా, నా శాయశక్తురా నీకు నేర్పుతా. ఆవేశానికి నా గొంతు బొంగురుపోయింది, కళ్ళు చెమ్మగిల్లాయి. సేటుగారు, మీ దయ అంటూ నమస్కరించాడు భీముడు. చూడు భీముడు, ప్రతిరోజు ఉదయం స్నానం చేసి రావాలి, ఒక్కరోజు కూడా తప్పకూడదు. సుమా చెప్పాను. అలాగే సేటుగారు అంటూ మళ్ళీ నమస్కరించి వెళ్ళపోబోయాడు. ఇంతసేపటి నుండి ఆ సేటు రూపం ఇంకా నా మనసులో మెదులుతూనే ఉంది. భీముడిని వెనక్కి పిలిచి అడిగాను, ఎందుకు నన్ను సేటుగారు అంటున్నావు అని. ఏమిటో, మంచి దుస్తులు వేసుకున్న వారందరినీ అలాగే పిలవటం అలవాటైపోయింది, ఇక్కడ రేపటి నుండి గురూజీ అని పిలుస్తానులేండి అంటూ వెళ్ళిపోయాడు భీముడు. లోపల గదిలో కూర్చున్న రామన్న పిల్లల్ని పంపివేసి నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. నాకు తెలుసు రామన్న మా ఇద్దరి సంభాషణ విన్నాడని, నా నిర్ణయం విని అతడు నవ్వుతాడని. అయినా నా పట్టుదల విడవదలుచుకోలేదు. మెల్లిగా లోపలికి అడుగుపెట్టాను. రామన్న చిరునవ్వుతో నా వైపు చూశాడు. రామన్న, ఈరోజు ఓ విషయం జరిగింది తెలుసా అన్న రామన్నతో. ఏమిటి అంటూ భృగుటి పైకెత్తాడు. భీముడికి సంగీతం నేర్పుతానని వాగ్దానం చేశా. భీముడికా? సంగీతమా? ఆశ్చర్యంగా చూశాడు రామన్న. ఏం, భీముడు మనిషి కాడా? అని నేను అనటం లేదు. భీముడు చేయదగ్గ పనులు వేరే ఉన్నాయి, అందులో సంగీతం నేర్చుకోవటం కూడా ఒకటి. బండరాయికి సంగీతం నేర్పుతానంటే ఎవరైనా నవ్విపోతారు. అతని గాత్ర మార్ధవం చూశావు కదా రామన్న, బండరాయిని మలిస్తే మహాశిల్పంగా తయారవుతుంది. కానీ శిల్పాలు సంగీతం నేర్వవుగా. అయినా ఇంతెందుకు, నేర్పేవాడివి నువ్వు, నేర్చుకునేవాడు అతను, మీ ఇద్దరి ఓపిక అంటూ రామన్న హార్మోనియం కట్టి పెడుతూ, ఏనాటికైనా నీ కోరిక తీరాలనే కోరుకుంటా అంటూ లేచాడు. నా మనస్సెందుకో కళుక్కుమన్నది. ఏనాటికైనా అంటే ఎప్పటికీ తీరదనేగా చూడాలి, ఎలా కాదో. మర్నాడు ఉదయాన్నే భీముడు తయారై వచ్చాడు. విద్యార్థులందరితోటి కూర్చోబెట్టి అతనికి స్వరమాలిక నేర్పుతున్నాను. మొరటి భీముడికేమిటి, సంగీతమేమిటి అని మిగతా శిష్యులంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయినా లెక్క చేయకుండా పాఠం చెప్తున్నాను. మిగతా విద్యార్థులు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా భీముడిని కూర్చోబెట్టి సంగీత శిక్షణ ఇస్తున్నాను. స్వరమాధుర్యం అలా ఉంచి అసలు పలికే మహా కర్కశంగా ఉంది. ఎందుకు ఒప్పుకున్నానురా భగవంతుడా అని నన్ను నేనే తిట్టుకున్నాను. రోజులు గడుస్తున్న కొద్దీ నాలో అనుకున్నది చేయలేకపోయానే అన్న ఆరాటం ఎక్కువైంది. నెల రోజులు గడిచిపోయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఏమాత్రం కూడా ముందుకు జరగలేదు. భీముడిని చూసినప్పటి నుండి నాలో ప్రేమ అభిమానం కంటే క్రోధం, ఓడిపోతున్నానన్న అసహనం ఎక్కువ అయ్యాయి. ఒక్కోసారి వదిలేద్దామన్నంత కోపం వచ్చేది. కానీ మళ్ళీ రామన్న నన్ను అనబోయే మాటలు గుర్తుకు వచ్చి ఆగిపోయేవాడిని. రామన్న చేతిలో భంగపడడం నాకు ఇష్టం లేదు. అందుకే ఎలాగైనా సాధించాలనే పట్టుదల నాలో పెరిగింది. ఓ రోజు ఉదయాన్నే వచ్చి భీముడు నమస్కరించాడు. ఏంటి ఇంత తొందరగా వచ్చావు అన్నా భీముడితో. ఎందుకు వచ్చాడురా భగవంతుడా అని లోపల అనుకుంటూ, పాఠం చెప్పండి గురూజీ అన్నాడు. హార్మోనియం ముందు కూర్చుని అసహనంగా స్వరమాలిక మొదలుపెట్టా. పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరే అన్నట్లు భీముడు ఒక్కసారి కళ్ళు మూసుకొని గుండెల నిండా గాలి పీల్చుకొని అంతా అదే విధంగా నేను చెప్పినట్లే నేర్పినట్లే స్వరమాలికను అప్పజెప్పాడు. నాకు పట్టరాని సంతోషం. కట్టకడపడికి భీముడికి సంగీతం నేర్పగలననే ధీమా.
చిన్నప్పుడెప్పుడు సైన్స్కు చదువుకునేటప్పుడు ఓ సైంటిస్ట్ అదేదో కొత్తగా కనుక్కొని యురేకా అంటూ గట్టిగా అరిచాడట. అది పిచ్చి అనుకునేవాడిని. ఇప్పుడు అర్థమైంది నాకు సాధ్యం కాదనుకున్న పని సాధించటంలో ఎంత ఆత్మానందం ఉంటుందో. అంతే, ప్రతిరోజు ఇనుమడించిన ఓపికతో భీముడికి పాఠాలు చెప్పడం మొదలుపెట్టాను. భీముడి పాఠం జగన్నాథరథంలా సాగిపోతుంది. ఎక్కడ ఏ పాట విన్నా భీముడు దాన్ని వెంటనే గ్రహించి దాని పేరు పుట్టుపూర్వోత్తరాలు నన్ను అడిగి తెలుసుకొని, చాలా బాగుంది గురుజీ, ఆ రాగం నాకు నేర్పరు అంటూ అడిగేవాడు. భీముడికి అన్నీ నేర్పాలనే నా ఉద్దేశం. రెండు వసంతాలు అలాగే కళ్ళ ముందు తిరిగిపోయాయి. పాఠశాల విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎంత పెరిగినా ఆ పల్లె ప్రజలు ఇచ్చుకునే డబ్బు మా వాయిద్యాల రిపేరు చేయించుకోను కూడా సరిపోయేది కాదు. అయినా ఓపికను కూడా తీసుకొని పాఠశాల నడుపుతూనే ఉన్నాం. రెండో సంవత్సరం అంతానికల్లా ప్రభుత్వం వారు ఏవో చిన్న చిన్న పరీక్షలు నిర్వహించారు. భీముడితో సహా విద్యార్థులందరూ పరీక్షలకు కూర్చున్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు అర్హతా పత్రాలు ఇవ్వటానికై ఓ చిన్న సభ ఏర్పరిచాం. స్థానిక తహసీల్దారు అధ్యక్షునిగా ఎన్నుకున్నాం. రామన్న ఊర్లో ఉండే పెద్దల్ని, వ్యాపార దక్షత గలవారిని ఆహ్వానించాడు. సభకు అంతో ఇంతో చందా వసూలు చేసి పాఠశాలకు ఓ రూపాన్ని ఇవ్వదలుచుకుని సాయంత్రం 6 గంటలకంతా సమావేశమైంది. భీముడు చలాకీగా తిరుగుతున్నాడు, పనులు చేస్తున్నాడు. సరస్వతీదేవి విగ్రహాన్ని శుభ్రంగా తుడిచి వేదిక మీద ఉంచాం. గాడిద కొడక, నువ్విక్కడ పనిచేస్తుంటే అక్కడ నీ తాత చేస్తాడా అనే కర్ణ కఠోరమైన పలుకులు మా చెవిన పడ్డాయి. సప్తస్వరాలతో కూడిన గానమాధుర్యానికి అలవాటు పడిన మా కర్ణపుటాలు ఈ కఠోర కంఠస్వరానికి చెలించిపోయాయి. నవరస గానసుధలో విషపు చుక్కలా ఈ అపశృతి కదిలి ప్రళయ కాళ రుద్రుడిలా చిందురేస్తున్నాడు నారాయణ శెట్టి. అప్పటికి కానీ మాకు అర్థం కాలేదు సంగతి ఏమిటో. నారాయణ శెట్టిని శాంతపరిచేటప్పటికీ మా తల ప్రాణం తోకకు వచ్చింది. అధ్యక్షులు రానే వచ్చారు. సభ ప్రారంభమైంది. పిల్లలందరూ అర్హతా పత్రాలు పుచ్చుకొని సంతోషంగా వెళుతున్నారు. భీముడి పేరు రాగానే ముఖం చేటంత చేసుకుని వేదిక మీదకి వెళ్ళాడు. అధ్యక్షుడితో సహా సభ అంతా ఆశ్చర్యంగా భీముడి వైపు చూస్తున్నారు. నారాయణ శెట్టి మధ్యలో లేచి, లంచ కొడక దిగు అంటూ బూతులు లంఘించుకున్నాడు. అందరినీ సమాధానపరిచి ఎలాగో యోగ్యతాపత్రం భీముడికి ఇప్పించాం. సభ ముగించే ముందు భీముడి చేతవో గీతం పాడించాం. భాగ్యశ్రీ రాగాన్ని భీముడు మంద్ర మధ్యమ తారస్థాయిల్లో పాడుతుంటే ముగ్ధులయ్యారు శ్రోతలు. పాట అయిన తర్వాత భీముడు అధ్యక్షులకు, రామన్నకు, నాకు, నారాయణ శెట్టికి పాదాభి వందనం చేసి వెళ్ళి కూర్చున్నాడు. సభ ముగిసింది ఆనందంగానే. ఇంత సంగీతం పాడేవాడివి, ఇక నా దగ్గర ఏం పనిచేస్తావు అని నారాయణ శెట్టి తన సందేహాన్ని వ్యక్తపరిచాడు. కానీ భీముడు, సేట్ గారు, 2 సంవత్సరాల నుండి మీ పని ఏ రోజైనా కుంటుపడిందా అంటూ నారాయణ శెట్టిని అననించాడు. 2 సంవత్సరాల నుండి నేర్చుకుంటున్నావా, మరి నాకు తెలియదే అంటూ భీముడి వైపు చూశాడు. ఇక ముందు కూడా మీకు తెలియకుండానే నేర్చుకుంటాలేండి అని భీముడు వెళ్ళిపోయాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత భీముడిని అందరూ గౌరవంగా చూస్తున్నారు. ప్రతి ఉదయం భీముడు వచ్చి ఎంత వారించినా వినకుండా మా గదులు చిపురుతో చిమ్మి శుభ్రం చేస్తూనే ఉన్నాడు. ఓ ఉదయాన్నే రేడియోలో వచ్చే గానాన్ని ఆలకించి, గురూజీ ఇదేం రాగం అన్నాడు. అది భైరాగి భైరవ్ అన్నా నేను. అయితే నాకు నేర్పరా అంటూ అడిగాడు. అతి కష్టమైన రాగం, ఇంకొద్ది రోజులు పోతే తప్పకుండా నేర్పుతానని చెప్పాను. నిరాశ చెందినట్టు కనిపించాడు. గురుజీ 4-5 రోజులు నేను ఇక్కడికి రావడానికి వీలుండదు అంటూ దిగులుగాడు చెప్పాడు. ఏం ఎందుకని అంటూ ఆత్రంగా ప్రశ్నించాను నేను. మా నారాయణ శెట్టి గారు సిమెంటు దిమ్మలు తీసుకురమ్మని బీదర్ వెళ్ళమన్నాడు. తిరిగి వచ్చేటప్పటికీ 4-5 రోజులు పడుతుంది. మీరు ఇచ్చిన ఈ పాఠం వచ్చేటప్పటికీ కంఠతా పడతాను అంటూ వెళ్ళిపోయాడు. భీముడి మీద నాకు అపారమైన గౌరవం అభిమానం ఏర్పడ్డాయి.
సామాన్లు ఎత్తుతూ దించుతూ నేను పాఠం నేర్చుకుంటాను. భీముడు నాతో అన్నప్పుడు నా బాల్యం గుర్తుకు వచ్చేది. పాఠం నేర్చుకునేందుకు అదే పనిగా అద్దె ఇల్లు తీసుకొని రాత్రింబవళ్ళు సాధన చేసేవాడిని. కానీ భీముడు పని పాట రెండు కలిపి చేస్తున్నాడు. నిజంగా ఇంతకంటే కర్మయోగి ఇంకొకడు ఉంటాడా? మర్నాడు ఉదయం తెలతెలవారుతుండగా విద్యార్థులు పిడుగులాంటి వార్త మోసుకొచ్చారు. నారాయణశెట్టి లారీ తిరగబడిందని, అందులో ఐదుగురు నెత్తుటి ముద్దలుగా మారారని, ఆరో వ్యక్తిని హైదరాబాదు తీసుకెళ్లాలని, అందులో భీముడు ఏమయ్యాడో ఎవరికీ తెలియదని, గుర్తు తెలియనంతగా శవాలు చితికిపోయాయి. ఎవరు ఎవరైంది గుర్తుపట్టలేకుండా ఉన్నారు. ఆ రోజంతా మనసు చీకాకుగానే ఉంది. పాఠం చెప్పకుండానే పిల్లల్ని ఇంటికి పంపించి వేశాను. హైదరాబాద్ తీసుకెళ్ళింది భీముడినే అన్న విషయం తెలిసి నేను రామన్న హుటాహుటి హైదరాబాదు బయలుదేరాం. హాస్పిటల్లో భీముడు జీవన్ మరణాల మధ్య కొట్టుమిట్టోడుతున్నాడు. రెండు రోజుల నుండి తెలివి తప్పి ఉన్నాడు. కుడికాలు తొడ వరకు తీసివేయబడి ఉంది. బహుశా భీముడు ఒక కాలు పైలోకంలో ఒక కాలు ఈ లోకంలో పెట్టి బతుకుతున్నాడేమోనని అనిపించింది. డాక్టర్ రాగానే అడిగాం, ఎలా ఉంది భీముడికి అని. నా శాయశక్తులా ప్రయత్నించా, బతికితే ఇక 24 గంటలు బతకవచ్చు. ప్రాణాలు నిలిచే సూచనలు మాత్రం లేవు. బంధువులు ఎవరైనా ఉంటే పిలిపించండి అన్నాడు డాక్టరు. అతని బంధువులు ఎవరూ లేరన్నాను. అయితే మీరెవరు అన్నాడు డాక్టరు. నేను అతని గురువుని. పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పాను, మీరు భీముడి గురువా అంటూ ఆశ్చర్యంగా మా ఇద్దరి వైపు చూశాడు డాక్టర్. డాక్టర్ గారు, నా హార్మోనియం ఇక్కడికి తెచ్చుకోనా అంటూ ప్రాధేయపూర్వకంగా అడిగాను. నా వైపు వింతగా చూసి, ఇదేం ధర్మసత్రం అనుకున్నావా లేక హాస్పిటల్ అన్న విషయం మర్చిపోయావా అంటూ ఇంతెత్తున లేచాడు. సంతాప సభ జరుగుతుంటే భరతనాట్యం ఆడతానన్న డాన్సర్ను సభికులు చూసినట్లు నా వైపు చూసి, రామన్న సహాయంతో వార్డ్ బాయ్కి లంచం ఇచ్చి భీముడిని స్పెషల్ రూమ్లోకి మార్పించాను. నా హార్మోనియం తెచ్చుకున్నాను. డాక్టర్ ఇదంతా చూస్తూ కూడా ఏమీ అనకుండా ఉన్నాడు. బహుశా ఇతడు ఇంకెంతకాలం బతుకుతాడులే అన్న ఉద్దేశంతో రామన్నను దిగ్వాలు పంపించేశాను స్కూలు విషయాలు చూసుకోవడానికి. గది తలుపులు కిటికీలు అన్నీ మూసేసి భీముడి మంచం పక్కగా కూర్చొని హార్మోనియం మీద మెల్లగా భైరవ రాగం వాయిస్తూ కూర్చున్నాను. కొద్దిసేపటికి భీముడు కళ్ళు తెరిచి, గురూజీ మీరా అన్నాడు. భీముడు, ఇదిగో భైరాగి భైరవ రాగం నీకు ఇష్టమైంది అంటూ వాయిస్తూనే ఉన్నాను. గురూజీ భైరాగి భైరవ రాగమా, అయితే ఆలాపన కూడా చేయండి అంటూ కళ్ళు మూసుకున్నాడు. రాగం ఆలపించా. నాలోని ప్రతి రక్త కణం ఆ రాగాన్ని పలికింది. నా తనువు మనసు పూర్తిగా అందుకే అంకితమైపోయింది. ఎంత హృద్యంగా, ఎంత మనోహరంగా, ఎంత సుందరంగా, ఎంత కఠిన శిలనైనా కన్నీరు కార్పించే కమనీయ గాన రసామృతాన్ని ఆలపిస్తూ నా తనువులోని అణువణువు ఆ గాన సుధాధారల మధురసాన్ని ఒలకబోస్తూ పాడాను. అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ అలా గానం చేయలేకపోయాను. అలా ఎంతసేపు గానం చేశానో తెలియదు. ఉషోదయమైంది. భీముడి గుండెల మీద చెయ్యి వేసి చూశాను. ఇంకా శ్వాస ఆడుతూనే ఉంది. వెళ్ళి డాక్టర్ను పిలుచుకొచ్చాను. చూసి చకితుడయ్యాడు డాక్టరు. 8 గంటల క్రితం చనిపోవాల్సిన భీముడు ముందు కంటే చాలా నయమైనట్టు కనిపిస్తున్నాడు అన్నాడు డాక్టర్. అంతే, నా నోట మాట రాలేదు. నా సంతోషానికి అవధులు లేవు. కేవలం డాక్టర్తోటి కరచాలనం మాత్రం చేసి అలాగే ఉండిపోయాను. 2 వారాల తర్వాత భీముడిని డిశ్చార్జ్ చేశారు. కొన్ని మందులు టానిక్లు ఇస్తూ డబ్బు కూడా తీసుకోకుండా పంపించి వేశారు. బస్సులో చివరి సీటులో భీముడిని పడుకోబెట్టి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాం. నారాయణశెట్టి పని అంతా అలాగే నిలిచిపోయిందని భీముడు తెగ బాధపడుతున్నాడు.
కానీ నారాయణ శెట్టి భీముడి చావు బతుకుల గురించి కలలో కూడా అనుకుని ఉండడు. గురూజీ, మృత్యుంజయుడంటే ఎవరు అన్నాడు భీముడు కళ్ళు తెరిచి. మృత్యువుని జయించిన వాడే మృత్యుంజయుడు భీమా. ఎవరో ఎందుకు, నువ్వే. నువ్వు మృత్యువుని జయించి బ్రతికావు అంటూ భీముడి చెయ్యి పట్టుకుని గట్టిగా ప్రేమపూర్వకంగా నొక్కి వదిలాను. అయితే గురూజీ, నన్నెవరైనా మృత్యుంజయుడు అని పిలుస్తారా అంటూ దీనంగా నా వైపు చూశాడు. ఎవరో ఎందుకు భీమా, నేనే నిన్ను పిలుస్తా మృత్యుంజయుడని అంటూ సమాధానపరిచాను. మళ్ళీ కొంచెంసేపటికి కళ్ళు తెరిచి, గురూజీ గిరిధారి అని ఎవరిని అంటారు అని అడిగాడు భీముడు. ఎవరేమిటి, గిరిధారి అంటే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మే. ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చింది గురూజీ? ఎందుక, గోవర్ధనగిరిని చిటికెన వేలు మీద ఎత్తి గోపికలను రక్షించాడు, అందుకే గిరిధారి అని ఆయనకు పేరు. అయితే గురూజీ, ఆంజనేయుడు కూడా కొండను ఎత్తాడు కదా, ఎత్తి అంత దూరం మోశాడు కదా, ఆయనకెందుకు ఆ పేరు రాలేదు? నా నోట మాట లేదు, అందుకు నా దగ్గర సమాధానం కూడా లేదు. నాకు తెలుసు గురూజీ, ఆంజనేయుడు కేవలం రామబంటు అంటే కూలివాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూలివాడు ఎంత పని చేసినా వాడికి పేరు రాదు గురూజీ. అంతే, ఈ సంఘంలో కూలివాడికి వెన్నెముక లేదు, తగిన స్థానం లేదు. భీముడి గుండెలు ఆవేశంతో కొట్టుకున్నాయి. అందుకే ఎవరైనా మృత్యుంజయుడు అంటే నా కళ్ళ ముందు భీముడో మెదులుతాడు. చాలీ చాలని ఇబ్బందుల వల్ల దిగ్వాలు విడిచి వెళ్లాల్సి వచ్చింది. నాకు రామన్న హైదరాబాదులో మంచి ఉద్యోగం రావటంతో వెళ్ళిపోయాడు. తర్వాత 4 ఏళ్లకు దిగ్వాలు వెళ్ళి విచారిస్తే భీముడు ఊరు విడిచి వెళ్ళిపోయాడని తెలిసింది. భీముడు ఎక్కడికి పోయాడో, ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియదు.